ఒడిశాలో నిన్న రాత్రి మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 238కి చేరింది. 1100 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఇంకా అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రధాని మోడీ ఈ ఘటనపై హైలెవెల్ మీటింగ్ నిర్వహించారు. అయితే అధికారులు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 6:50 నుంచి 7:10 వ్యవధిలో ఈ విషాదం చోటు చేసుకుందని సమాచారం. ఆ సమయంలో ప్రయాణికులంతా నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. చేగుంట మండల కేంద్రంలోని కన్యక పరమేశ్వర దేవాలయం 18వ వార్షికోత్సవ వేడుకలు చేగుంట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవాలయం నిర్మించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 18వ వార్షికోత్సవ వేడుకలు 3 రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. నేడు మొదటి రోజు ఉదయం హనుమాన్ దేవాలయం నుండి కన్యక పరమేశ్వర దేవాలయం వరకు 108 కలశాలతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని ఊరేగించి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, వైశ్య సంఘం అధ్యక్షులు నగేష్, కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాజు, రఘురాములు మాట్లాడుతూ చేగుంట మండల కేంద్రంలో 18 సంవత్సరాల క్రితం నిర్మించిన కన్యక పరమేశ్వర దేవాలయ వేడుకలు అష్టకాల నరసింహరామ శర్మ ఆశీస్సులతో నిర్వహించడం జరుగుతుందని, దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధి కోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నగేష్, పొడుపునూరు హనుమయ్య, వెల్ది బాలేశం, రఘురాములు, పరంజ్యోతి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 18వ వార్షికోత్సవం సందర్భంగా మొట్టమొదటి రోజున శ్రీ హనుమాన్ దేవాలయం నుండి 108 కలశం వచ్చి ఊరేగింపుగా అమ్మవారి ఊరేగింపుగా తప్పు చప్పులతో నీలకారాలతో వచ్చి ఇక్కడ అభిషేక కార్యక్రమం చేసినాము. మనము 18వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకము. ఈ 18 సంవత్సరాలు కూడా మనం చాలా ఘనంగా జరుపుకుంటాం. ఈ 17 సంవత్సరాలు మనం అష్టకాల వారి ఆధ్వర్యం జరుపుకుంటాం. కానీ ఇది మనము ఆయన ఆధ్వర్యం కాకుండా ఆయన ఆశీస్సుతో జరుపుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా మేము వయోపేతంగా కార్యక్రమం చేసుకుంటున్నాము. 3 రోజులు వార్షికోత్సవం జరుగుతుంది. 3 రోజులు అన్నదానం మరియు
నిత్య ప్రదర్శన వేరే కార్యక్రమాలు యజ్ఞ హోమాలు అన్నదానాలు చేస్తా ఉన్నాము 18 సంవత్సరాల కూడా దేవాలయం నిర్మించుకుంట దేవినాభికి చెందుతూ ప్రతి ఒక్క సభ్యులు ప్రతి ఒక్క కార్యకర్తలు ప్రతి ఒక్క వైశ్య కమ్యూనిటీ వాళ్ళు కానీ వేరే ప్రతినిధులు కానీ సహకరిస్తున్నారు వాసవి కనక పరమేశ్వరి దేవాలయం 18వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మన చేగుంట గ్రామంలోని వైశ్య సోదరులు మరియు ప్రజాప్రతినిధులు మరియు మన కమిటీ ప్రెసిడెంట్ అందరూ మన హనుమాన్ టెంపుల్ నుంచి ఊరేగింపుగా 108 కలశాలతోటి మన వాసవి కనకమహేశ్వర టెంపుల్ వద్దకు చేరుకొని ఇక్కడ బ్రహ్మోత్సవ అమ్మవారికి అభిషేకం చేసినారు కన్నికాపరమేశ్వరి దేవాలయంకి ఒక నియమం పెట్టారు గురుగారు దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాము అంటే అమ్మ గురించే మాట్లాడాలి ఎలా మౌనంగా ఉండి కార్యక్రమాల్లో పాల్గొనాలి కాబట్టి వాసవి మాతాకి మెదక్ జిల్లా రామాయంపేటలో పర్యటించిన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు రామాయంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ బిర్యానీ సెంటర్ను ప్రారంభించారు. ఎమ్మెల్యే అనంతరం మీడియాతో మాట్లాడుతూ రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే తెలంగాణ ప్రభుత్వం రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం. 1200 మంది అమరులు సాక్షిగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్ణాల ప్రజల ఆకాంక్షలు ఇంకా నెరవేరలేదు అనేటువంటి ఒక వెలితి ఒక ఆవేదన ప్రజల్లో ఉండడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఉదాహరణకి రామాయంపేట పాత తాలూకా చాలా కాలం నుంచి ప్రసిద్ధి చెందినటువంటి ఈ ప్రాంతం నియోజకవర్గాల పునర్విభజనలో తన ఉనికిని కోల్పోయినటువంటి ప్రాంతం రామాయంపేట. తిరిగి గత కొంతకాలంగా సుమారు 2.5 నెలలుగా ఈ ప్రాంత ప్రజానికం రామాయంపేటను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని శాంతియుతంగా పార్టీలు జెండాలు పక్కన పెట్టి జరుపుతున్నటువంటి పోరాటానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతిపక్ష శాసనసభ్యునిగా 100% మద్దతు తెలియజేస్తా ఉన్నారు. వెంటనే రామాయంపేట రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో ఆందోళనకు దిగారు రైతులు. తమ గ్రామంలోని చెరువుని అధికార బీఆర్ఎస్ పార్టీ నేత కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపారు అల్మాస్పూర్ రైతులు గ్రామస్తులు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామస్తుల ఆందోళనకు బీజేపీ మద్దతు తెలిపింది. ఆఫీసులో కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు గ్రామస్తులు. చెరువుల నీళ్లుంటేనే జీవనోపాధి, బోర్లకు బావిలకు తాగేటందుకు నీళ్లు. ఇప్పుడు ఎక్కడికేలో నల్ల నీళ్ళు తెచ్చి పోతున్నాను కేసీఆర్ కానీ అవి ఎక్కడీ కాదు. ఫస్ట్ చెరువులు పునరుద్ధరణ ఉంటేనే మాకు నీళ్ళు. అటువంటిది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఈ టీఆర్ఎస్ నాయకులతోటి మా గ్రామంలో మా టీఆర్ఎస్ నాయకులు కూడా అలా బాయినతోటి చేతులు కలిపి ఈ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ పిఏలు వచ్చి మా ఊరు వాళ్ళకు మద్దతు ఇచ్చి ఇప్పుడు మా గ్రామస్తులు కూడా వాళ్ళతోటి మద్దతు కుమ్మక్కాయి ఇవన్నీ చేసుకుంటా చెరువును మొత్తం 70% కూడితీరుతాయి. 40-50 ఎకరాలు కబ్జా అయింది. ఒక్క 20-10 ఎకరాలు కూడా లేదు. 10 ఎకరాలు కూడా లేదు లేదు కట్టకుంటే ఉన్నది. అది కూడా నిన్న మేము పోయి ఆపితే ఆగింది. లేకపోతే అది కూడా ఈ వారం 10 రోజుల్లో మొత్తం కబ్జా చేసేటట్టు ఉన్నాడు. మొత్తము పార్టీ సంబంధం తొత్తులు వాళ్ళు ఏమంటే పట్టించుకుంటలేరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. చేగుంట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు మండల కేంద్రంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో పచ్చని మామిడి తోరణాలతో అలంకరించి దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ మాసుల శ్రీనివాస్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ లక్ష్మణ్ బాబు,
మండల వనరుల కేంద్రం వద్ద జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జాతీయ జెండాలు ఎగురవేశారు. అనంతరం జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచ్ మంచికట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నేటి నుండి 22వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశించడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జెడ్పీటీసీ మోదం శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీటీసీలు గణేష్, నవీన్, వెంకటలక్ష్మి, రఘురాములు, రవి, ఆర్ఐ నరసింహ్ యాదవ్, ఏపీఎం లక్ష్మీ నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అవతరణ దినోత్సవం కార్యక్రమాన్ని మరి కనుల పండుగగా జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఆవిష్కరించి మరి ఆవిర్భావ దినోత్సవాన్ని తెలియపరుస్తూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసే సంక్షేమ పథకాలు మరి అన్ని విధాల మరి రాష్ట్రంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణ సాధించి మరి తెలంగాణలో మరి పేద ప్రజలందరినీ కూడా ఒక జూన్ 2వ తేదీన దినోత్సవం సందర్భంగా ప్రతి పల్లెలో గ్రామ పంచాయతీ నుండి మండల స్థాయి వరకు జెండా ఆవిష్కరణ జరిగింది. మరియు ఈ తెలంగాణ ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10 సంవత్సరాలలో దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పల్లె పల్లెన మరియు మండల కేంద్రంలో కూడా జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి పల్లె పల్లెన జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి ఘనత ఇలాంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉన్నది, ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారికే ఉన్నది. తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వాలనే కొనసాగుతుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. జూన్ 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ చేగుంట మన గౌరవ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, ఈఓ, మన గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం కలిసి ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. అదేవిధంగా దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుంచి 22 వరకు అన్ని మన తెలంగాణ రాష్ట్రం చేసిన సంక్షేమ కార్యక్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చెప్పుకుంటూ పోతూ ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి మన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్యాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా స్థానిక రైతు వేదిక ఆవరణలో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు దినోత్సవం సందర్భంగా ఎడ్ల బండ్లతో గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధు, రైతు బీమా పథకాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. రైతులకు పెట్టుబడి సహాయం చేయడంతో పాటు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచి రైతులకు న్యాయం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. 24 గంటల ఉచ్చుపక్కన తీయడం వల్ల, భూగర్భ జలాలు పెంచడం వల్ల, చెరువులు మంచిగా లోతు చేయడం వల్ల, ఇవాళ నీళ్లు బాగా రావడం వల్ల పంటలు దాదాపు పాలు మోస్తారు. 4,200 ఎకరాలు మనకు వచ్చింది. అంటే దగ్గర దగ్గర 200 భూమిలో సాగుస్తుండడం జరిగింది. మరి మీ లక్ష్మాపూర్లో ఎరువు వస్తువులు దొరుకుతా ఉన్నాయి. అప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నది. 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఎలాగో ఉన్నదో ఇప్పుడు మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత ఎలా ఉన్నామో అనేది ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు. కాబట్టి ఇప్పటి వరకు తప్ప మన ఏవో రాజనారాయణ సార్ కానీ, మా సార్ దేవేందర్ రెడ్డి సార్ కానీ రైతుల కోసము అన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ అవగాహన తెలుసు. 24 గంటల విద్యుత్ అయితేనేమి, రైతు కొనుగోలు సెంటర్లు అయితేనేమి, పంట పెట్టుబడి సహాయం అయితేమి, రైతు బంధు అయితేమి, రైతు బీమా అయితేమి, ప్రతి ఒక్కరికి మా
క్లస్టర్ పరిధిలో కానీ మా గ్రామ పంచాయతీ పరిధిలో కానీ ప్రతి ఒక్కరికి లబ్ధి పొందింది సార్. తెలంగాణ వచ్చి 9 సంవత్సరాలు నిండి 10 సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాన్ని ఘనంగా జరిపించాలనే ఉద్దేశంతో నిన్న రాష్ట్రంలో మొత్తం అందరు కూడా రాష్ట్ర అవతరణ సందర్భంగా జెండా ఎగరేయడం జరిగింది. ఈ రోజు నుంచి 21 రోజుల పాటుగా గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో వ్యవసాయం అనేది ప్రప్రథమంగా ఉంటుంది కాబట్టి అగ్రికల్చర్కు ప్రథమ ప్రాధాన్యతగా గుర్తించి ప్రతి రైతు వేదిక క్లస్టర్లో అంటే ప్రతి 5000 ఎకరాలకు మనకు ఒక ఏఈఓ క్లస్టర్ పరిధిలో సుమారుగా 4 నుంచి 5 ఎకరాలకు సంబంధించి రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక సిద్దిపేట చౌరస్తా నుండి మధురా గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన ధాన్యంకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తున్నారని, ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉంచి రైతులకు పెట్టుబడి సహాయం చేస్తున్నారని వారు తెలిపారు. రైతు బీమా పథకం ద్వారా రైతుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పిఎస్ఈఎస్ చైర్మన్ బాదే చంద్రం, ఎంపీపీ బిక్షపతి, తహసీల్దార్ మన్నన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్కే హైమద్, దామరచెరువు సర్పంచ్ శివప్రసాదరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఏ విధంగా 465 స్కీమ్లలో పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే వారు కూడా ఏవేవి ఉన్నాయో చెప్పడానికి ప్రతిరోజు 22 రోజులు మనకు టైం ఉంది కాబట్టి ఈరోజు రైతులకు సంబంధించింది కాబట్టి రైతుల గురించే అందరు మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఆ యొక్క సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే ఏసుబాలమ్మ అన్నట్టు ఒడవై గారిది ఒడవై కాబట్టి ఒక్కొక్క రోజును ఒక్కొక్క కార్యక్రమంగా యొక్క ప్లాన్ చేసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క రోజు రైతు దినోత్సవం కాబట్టి రైతులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి మన ముఖ్యమంత్రి గారు ఏం పని చేసింది అన్నది వివరించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా ప్రజల వద్దకు పాలన తీసుకెళ్తున్నామని అబ్జర్వ్ చేయడానికి పెట్టున్నాం. బీజేపీ ప్రభుత్వం చెప్తుంది ఈరోజు మేము కొనము అని చెప్తారు. వర్షం పడ్డ తడిచిన ఈరోజు ఎక్కడైనా మీరు దయచేసి పెద్ద తడిచిన ధాన్యం కొన్న దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఈరోజు లేట్ అవుతున్నాయి, డబ్బులు ఖచ్చితంగా పడుతున్నాయి. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం కూడా తడిచిన ధాన్యాలు కొనలే. ఏ ప్రభుత్వం అయితే మనకు నిలబడదనే విషయాన్ని కూడా ఆలోచించండి. రైతుకు పండించిన పంటకు కులం లేదు, మతం లేదు, ఘర్షణ రైతమైన న్యాయం చేస్తారు, వాళ్ళని మనం కాపాడుకోవాలి. ఇంకా ప్రభుత్వాన్ని కూడా న్యాయం చేయాలని చెప్పి మనం అడగాలి. ఎందుకు అడగొద్దు? మనం భారతదేశ ప్రజలం కనుక, మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డలం కనుక ఇద్దరిని ప్రశ్నించే హక్కు మనకున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైతు వేదికలో రైతు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు అందంగా అలంకరించిన ఎడ్ల బండ్లలో ట్రాక్టర్లలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మండల రైతు బంధు అధ్యక్షుడు నర్సారెడ్డి, అక్కన్నపేట గ్రామ సర్పంచ్ నర్సవ్వ సిద్ధిరాములు, ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ జ్యోతి శ్రీనివాస్, ఎంపీటీసీ జ్యోతి, ఝాన్సీ లింగాపూర్ మాజీ సర్పంచ్ మానేగల్ల రాములు మరియు వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 2014 సంవత్సరంలో తెలంగాణ వచ్చిన జూన్2 నాడు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందో మీ అందరికి తెలుసు. మీకు ఉదాహరణ ఈ రైతు వేదిక, మీ పక్కనే ఉన్నటువంటి నర్సరీ, మీ వెనుక ఉన్నటువంటి రోడ్డు, మీ వెనుక ఉన్నటువంటి చెట్లు. మనకు పాస్బుక్ ఉంటే చాలు, మన బీమా కేసీఆర్ కట్టి చనిపోతే నిలగడ చనిపోయినా, కట్టురాకి చనిపోయినా, పాము గారు చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇచ్చి మనందరిని ఆదుకుంటున్నాం.
జై జవాన్ జై కిసాన్. రైతు ఉంటేనే ప్రతి అడుగు, రైతు లేనిదే శూన్యం. రైతు ఏ ప్రభుత్వం వచ్చినా, కేంద్ర ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోజుల్లాగా మనల్ని పట్టించుకున్న పాపన పోలేదు రైతులను. ఈ రోజు కేసీఆర్ మనకు రైతు బంధు ఇస్తూ, రైతు బీమా ఇస్తూ, మరి పెళ్లి చేసే పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇస్తూ, కేసీఆర్ కిట్లు ఇస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మరి అదే విధంగా విలేజ్ మిషన్ భగీరథ. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం లేదా, ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం లేదా అని ఇప్పుడు క్వశ్చన్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ప్రతిసారి ఈ బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది. థ్యాంక్ యూ. ఎట్లా వండినాయి పంటలు, ప్రభుత్వం వచ్చినప్పుడు కదా ఎట్లా వండినాయి పంటలు, ప్రభుత్వం రాకముందు ఇంకా రైస్ బిల్ వేస్తే ఇంకేమైంది కావు. ఇప్పుడు మనము రాసి పోసుకుంటే కాంట పెట్టి ప్రభుత్వం రెండు పోయి ప్రభుత్వం మనకు ఎవరికి దొంగలు దొరకకుండా మన అకౌంట్లకే పైసలు వచ్చేస్తున్నాయి. ఇంకా ముందుకు వచ్చే పండుగ ఊరిక వచ్చినట్టు చేసుకుందాం. ఇక అందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తుతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు తేవడం జరిగిందని జెడ్పీటీసీ మాధవీరాజు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు 2వ రోజు రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చినశంకరంపేట మండలంలోని మడూర్, గవలపల్లి, చినశంకరంపేట, సురారం రైతు వేదికల వద్దకు రైతులతో కలిసి ఎడ్లబండ్లపై, అదేవిధంగా ట్రాక్టర్లపై ఊరేగింపుగా పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ చేస్తున్న పనుల గురించి మాజీ సర్పంచ్ చిలక నాగరాజు తల్లి ప్రేమను వివరిస్తూ పాడిన పాట ఎంతగానో ఆకట్టుకుంది. రైతు వేదికల వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, జెడ్పీటీసీ మాధవీరాజు, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, సురారం మాజీ సర్పంచ్ నాగరాజు, బాగిర్తిపల్లి సర్పంచ్ దయానంద్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలో అడుగు పెడుతూ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ విధిగా హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. సురారం గ్రామంలోని రైతు వేదిక వద్ద 5 గ్రామాల పంచాయతీ కార్యదర్శులను ఐకేపీ ఏపీఎం అంటున్నా కొంటున్నాడు. అట్లా ఒడ్లు కూడా అయ్యో కరెంటు నగాలి. రైతు ఒకవేళ చచ్చిపోతే ఆ ఎన్నుకున్న కుటుంబం పరిస్థితి ఏం కావాలి, భార్య సంగతి ఏం కావాలి, ఆ బాధకున్న పిల్లల సంగతి ఏం కావాలి, ఒకవేళ ఆ రైతు తల్లిదండ్రులు ముదరులు అయితే వాళ్ళ సంగతి కూడా ఏం కావాలని ఆలోచన చేసి రైతు బీమా అనే పథకం పెట్టి ఏ రైతు 69 ఏళ్ల లోపల చచ్చిపోతే రైతుకు 2 గుంటలు ఉన్నా కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చే పథకం రైతు బీమా అనే పథకం పెట్టిన మన కేసీఆర్. మండల ప్రత్యేక అధికారితో పాటు ఎంపీడీఓ ప్రవీణ్లను శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, మండల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు శ్రీనివాస్, మౌనిక, శ్యామ్, నాగేందర్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పిఎస్ఈఎస్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. అనే కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసి మన స్పెషల్ ఆఫీసర్ కి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ పథకాలలో ముఖ్యంగా రైతు బంధు, తర్వాత రైతు బీమా, ఉచిత కరెంటు, మళ్ళీ చెరులకు అంటే మన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇట్లా అనేక పథకాలు ప్రారంభించి మన రైతులని రాజును చేయాలనే ఒక కోరిక మన ముఖ్యమంత్రి గారి కోరిక. మీరు ఈ ఇలాంటి కార్యక్రమాలని మనం 20 రోజుల వరకు దిగ్విజయంగా జరుపుకుంటారని కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నాం. మరి ఈరోజు మన కేసీఆర్ ఒక రైతు బిడ్డ, ఆయన రైతు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి రైతుల కష్టాలు ఆయన తెలుసు. అందుకే ఈరోజు వ్యవసాయ రంగంలో సాగునీటి గురించి, కరెంట్ విద్యుత్ సరఫరా గురించి మరి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతే రాజు కావాలి అనే నినాదంతో మన తెలంగాణ రాష్ట్రం వచ్చి నుంచి మరి ఆయన సంకల్పం తీసుకోవడం జరిగింది. నిజాంపేట మండల కేంద్రంతో పాటు నస్కల్, కల్వకుంట గ్రామాలలో శనివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిజాంపేట నస్కల్ గ్రామాలలోని రైతు వేదిక వద్దకు ఎడ్లబండ్లు ట్రాక్టర్లతో అధికారులు నాయకులు రైతులు డప్పు చప్పుల మధ్య ర్యాలీగా బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల స్పెషల్ అధికారి సాయిబాబా హాజరై కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగెడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, తహసీల్దార్ ప్రభాకర్, ఆర్ఐ గంగాధర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు పంగా కవిత, అనూష, బాల్ నర్సవ్వ, నరసింహారెడ్డి, లక్ష్మీ నర్సవ్వ, అరుణ్ కుమార్, ఎంపీటీసీలు బాలరెడ్డి, లహరిరెడ్డి, సురేష్, మండల అధ్యక్షులు పరిపాటి సుధాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, వైస్ చైర్మన్ సులోచన వెంకటస్వామి, రైతు బంధు సమన్వయ సమితి అధ్యక్షులు బిజ్జా సంపత్, చంద్రయ్య, విజయ్, ఏపీఓ వెంకటస్వామి, కార్యదర్శులు వెంకటి, నరసింహారెడ్డి, నర్సింహులు, ఆరిఫ్ హుసేన్, భాగ్యలక్ష్మి, మాధవి, బీఆర్ఎస్ నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి 10వ సంవత్సరం గడుపుతున్న తెలంగాణలో దశాబ్ది ఉత్సవంలో భాగంగా నేటి సమావేశం విచ్చేసిన స్థానిక ఇప్పుడు మన ఈ వ్యవసాయ రంగం తీసుకుంటే గతంలో రైతు బంధు అనే స్కీమ్ ఉండేది కాదు, రైతు బీమా అనే స్కీమ్ ఉండేది కాదు. తర్వాత ఈ కరెంటు ఇప్పుడు 24 అవర్స్ అష్యూర్డ్ పవర్ సప్లై ఉంటుంది, గతంలో ఇది ఉండేది కాదు. తర్వాత ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ ఇంకా రకరకాల కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకెళ్తుంది. అకస్మాత్తుగా చనిపోవడం జరిగింది హార్ట్తోటి, దానితోటి నా తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల బీమాతోటి నన్ను చాలా పేదరికంలో ఉన్న దానికి నాకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. 1000 మంది రైతులతోని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని పండగ వాతావరణంలో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న సేవలన్నీ మనం ఒకసారి గుర్తు చేసుకొని తర్వాత వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు అందుతున్నటువంటి సేవలను ఒకసారి మళ్ళీ వాళ్ళకి తెలియజేస్తూ ఆ సర్వీసెస్ను తెలియజెప్తూ రైతులకి ఒక ఉత్సవంలాగా పండగలాగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం.